తెలంగాణ బాటలోనే ఇప్పుడు ఏపీపై ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. వరుసగా జాతీయ నేతలు ఆంధ్రాలో పర్యటించబోతున్నారు. జూన్4న రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు జేపీ నడ్డా హాజరవుతున్నారు. తాజాగా ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు ఖరారైంది. జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అక్కడ నిర్వహించనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. ప్రధాని పర్యటన వివరాలను అధికారికంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమంతో పాటుగా పార్టీ నేతలతో సమావేశమవుతారంటూ సోము వీర్రాజు చెప్పారు. నెల రోజుల్లోనే ఏపీకి బీజేపీ అగ్రనేతలు రానుండడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బాటలోనే ఇప్పుడు ఏపీపై ఫోకస్ చేసింది బీజేపీ హైకమాండ్. వరుసగా జాతీయ నేతలు ఆంధ్రాలో పర్యటించబోతున్నారు. జూన్4న రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు జేపీ నడ్డా హాజరు కానున్నారు. తాజాగా ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, బీజేపీ మరింత యాక్టివ్ అవుతుందా? ఇక ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో వైపు వైసీపీ టీడీపీ కార్యాచరణ ఇప్పటికే మొదలు పెట్టారు ఎన్నికల కార్యాచరణ. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా జాతీయ నేతలను సమాయత్తం చేస్తుందా పర్యటనలో భాగంగానే? నందు, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కూడా మరింత యాక్టివ్ అయ్యే విధంగా కూడా వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తుందని చెప్పాలి. రానున్న నెలలు అంటే జూన్ నెలలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్ లో పర్యటనకి దాదాపుగా కూడా ఖరారైంది. జూన్ 4వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ భీమవరంలో పర్యటిస్తుంటే జూన్ 6, 7 రెండు రోజులు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇటు విజయవాడ అటు రాజమండ్రిలో పర్యటన కొనసాగించనున్నారు. దీంతో భారతీయ జనతా పార్టీ కూడా రానున్న ఎన్నికల్లో బలమైనటువంటి ప్రత్యర్థిగా ముందుకు వెళ్లాలనే సంకేతాలు ఇతర రాజకీయ పార్టీలకు అందిస్తుందని చెప్పి మనం భావించవచ్చు. జూన్ 4వ తేదీన ప్రధాని మోడీ నేరుగా కూడా భీమవరం చేరుకుంటారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అక్కడ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఆ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరైతే ఆ వేడుకలకు ప్రాధాన్యత వస్తుంది. ముఖ్యంగా కూడా ప్రధాని వంటి వ్యక్తి హాజరైతే కనుక మన్యం వీరుడి యొక్క గొప్పతనాన్ని మరింతగా దేశ ప్రజలకు వివరించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా కూడా ఇప్పటికే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఆ ప్రాంతం నుంచే పార్లమెంట్ ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా రఘురామకృష్ణరాజే ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన అంశాలపై కానీ ప్రధాని మోడీకి సంబంధించిన అంశాలపై కానీ కొంత ఆయన ఇనిషియేట్ తీసుకుని ఉంటారని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర బీజేపీ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం అందులో భాగంగానే ప్రధాని మోడీని తీసుకొస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మరొక వైపు చూస్తే కనుక జూన్ 6, 7వ తేదీలు అంటే ప్రధాని వచ్చి వెళ్ళినటువంటి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. జూన్ 6వ తేదీన విజయవాడలో ఆయన పర్యటన కొనసాగనుంది. జూన్ 6వ తేదీ విజయవాడ ఉదయం 6:30 సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల సమయంలో బూత్ పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్లు సుమారుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15,000 ఏజెంట్లతో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు కూడా ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశంలో అంటే బూత్ల వద్ద పోలింగ్ బూత్ల వద్ద క్యాడర్ ఎట్లా వ్యవహరించాలి, పోలింగ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనే అంశాలపై ఆ రోజు జేపీ నడ్డా వారికి సూచనలు సలహాలు చేయనున్నారు. అదే రోజు ఏదైతే జూన్ 6వ తేదీ సాయంత్రం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జేపీ నడ్డా రాష్ట్ర విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఎవరైతే వైద్యులు, న్యాయవాదులు, విద్యావంతులు, రాజకీయ ప్రముఖులు అంటే నాన్ పొలిటికల్ లోగా ఉన్నటువంటి ప్రముఖులతో ఆయన హాజరు కానున్నారు. దాదాపు 1.5 గంటల వారందరితో కూడా ఆయన సమావేశం అవనున్నారు. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, దేశానికి ఎటువంటి పరిపాలన కావాలి, మీరు ప్రజల చైతన్యవంతం చేయాలనే అంశాలపై ఆ రోజు ఆయన ఆ ప్రముఖులందరితో కూడా మాట్లాడనున్నారు. ఆ తర్వాత మరో రోజు జూన్ 7వ తేదీన భారతీయ జనతా పార్టీ
ఏదైతే బహిరంగ సభ ఒకటి రాజమండ్రిలో ఏర్పాటు చేయనుంది, రాజమండ్రిలో భారీ బహిరంగ సభలో అది పాల్గొని భారతీయ జనతా పార్టీ దేశానికి ఎటువంటి సేవలు అందించింది, కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి అంశాలు ఇచ్చిందనే అంశంపై కూడా ఏడైతే ఇది రాజమండ్రి సభలో జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. మొత్తమే చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే సోము వీర్రాజు వేగవంతంగా కూడా ప్రతి సమస్యపైన స్పందించే ప్రతి జిల్లాలో కూడా పర్యటిస్తూ కూడా ఆయా ప్రాంతాల్లో సమస్యలపై ఆయన మాట్లాడుతూ కూడా బీజేపీ వేగంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు కూడా రాష్ట్రానికి పర్యటనకు రావడం రాష్ట్రంపై దృష్టి సారించడంతో రాజకీయంగా కొంత మరింత వేగం పెంచాలనే బీజేపీ యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే జనసేన భారతీయ జనతా పార్టీ మధ్య ఉన్నటువంటి ఏదైతే పొత్తు వ్యవహారం ఉందో పొత్తు వ్యవహారంపై ఈ రెండు పర్యటనలో జనసేన భాగస్వామ్యం అవుతుందా లేదా అనేది అయితే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు అయినప్పటికీ కూడా పొత్తుల్లో ఉన్నారు కనుక ఏమైనా జనసేన పార్టీ తరఫున ఎవరైనా హాజరవుతారా హాజరవ్వరా అనేది కొంత రాజకీయంగా చర్చకి తెరలేసినప్పటికీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ప్రధాని మోడీ జేపీ నడ్డా పర్యటన అనేది బీజేపీకి మరింత బలాన్ని ఇచ్చే అవకాశాలు అయితే కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈ నందు అంటే మురళి నెక్స్ట్ రాబోతున్న ఎన్నికల్లో ఇటు బీజేపీ జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది అనేటువంటి చర్చ నడుస్తుంది అంతర్గతంగా ఏపీ బీజేపీలో, అలాగే కేంద్రం కూడా దీని మీద ఆలోచిస్తుంది అనేటువంటి వార్తలు కొన్ని అంతర్గతంగా వస్తున్నాయి. ఇప్పటికి బహిరంగంగా వాళ్ళు ప్రకటించకపోయినప్పటికీ కూడా ఈ పొత్తుల విషయంలో లేదంటే ఎవరు సీఎం అభ్యర్థి అనే విషయంలో క్లారిటీ రాబోతుందా ఇలా కీలక నేతల పర్యటన సందర్భంగా? నందు ఖచ్చితంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని చెప్పేసి కొన్ని ప్రధాన మాధ్యమాలతో పాటుగా సోషల్ మీడియాలో రోల్ అవుతున్న మాట వాస్తవమే కానీ కొద్దిసేపటి క్రితం నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో మాట్లాడినప్పుడు అటువంటి అంశాలు ఏవి లేవు. ఖచ్చితంగా కూడా ప్రస్తుతానికి అయితే కనుక ఇది పూర్తిగా కూడా ప్రధాని మోడీ అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అదేవిధంగా కూడా జాతీయ పార్టీ అధ్యక్షులు నడ్డా మాత్రము బీజేపీకి సంబంధించినటువంటి పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాలు అదేవిధంగా కూడా బీజేపీ క్యాడర్ చైతన్య వారిపై వచ్చే కార్యక్రమాల్లోనే పాల్గొంటారని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే మీరు అడిగినటువంటి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని జరుగుతున్నటువంటి ప్రచారాన్ని అయితే నిజంగా కూడా జరుగుతున్న మాట వాస్తవమైనప్పటికీ కూడా అది పొలిటికల్ అంశం కాబట్టి ఎక్కడ కూడా బహిరంగంగా జరిగే అంశ అవకాశాలు అయితే కనిపించవు. ఖచ్చితంగా కూడా నిన్న తెలుగుదేశం పార్టీ జరిగినటువంటి మహానాడులో కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ పరమైన అంశాలు కానీ అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ రానున్న ఎన్నికల్లో పొత్తులు వ్యవహారాలు కానీ ఎక్కడ ఆయన కూడా మాట్లాడలేదు. ఇటువంటి బహిరంగ సభల మీద నుంచి ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి ప్రకటనలు చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. అయినప్పటికీ కూడా నిజంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారా లేదా పొత్తులు ఎలా ఉంటారనే అంశాలు జరిగినప్పటికీ కూడా అంతర్గతంగా జరిగిన తర్వాత రెండు పార్టీలు సంయుక్తంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ప్రకటించడం అనేది ఆనవాయితీ కానీ ఇటువంటి బహిరంగ సభలో అయితే కనుక ఖచ్చితంగా కూడా రాజకీయ పరమైన అంశాలు పొత్తుల పరమైన అంశాలు ఎక్కడ కూడా ప్రకటించే అవకాశాలు ఉండవని మనం భావించాలి. కానీ వాస్తవంగా చూస్తే కనుక సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, బీజేపీ జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని, అదేవిధంగా కూడా ఒక ప్రచార మాధ్యమంలో ఒక ప్రధానమైనటువంటి ప్రచార మాధ్యమంలో కూడా ఇది ఒక ఆర్టికల్ కూడా రావటం జరిగింది. కానీ అటువంటిది ఏది కూడా రేపు జేపీ నడ్డా కానీ లేదా ముఖ్య ప్రధాని మోడీ కానీ ఎక్కడ ప్రకటించే అవకాశాలు లేవని చెప్పి మనం ఖచ్చితంగా కూడా భావించవచ్చునందు. రైట్, థ్యాంక్ యూ మురళి.